కోవిడ్ కారణంగా 24 రోజుల పాటు సుదీర్ఘంగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. సంక్రాంతి నేపథ్యంలో రాష్ట్రంలో జనవరి 8 నుండి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జనవరి 16 నుండి ప్రారంభం కావాల్సిన విద్యా సంస్థలు కరోనా దృష్టి సెలవులను జనవరి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. 24 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పిల్లలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు యాజమాన్యులు తెలియజేశాయి. విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ ప్రత్యక్ష పద్ధతిలో నేర్చుకుందామని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఎల్పిహెచ్ఎస్ పంతంగి ఈరోజు పాఠశాల ఫుల్ ఫ్లెడ్జ్గా ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. గత 24 రోజుల తర్వాత విద్యార్థులు ఈరోజు బడికి విచ్చేశారు. మొన్నటి వరకు ఆన్లైన్ క్లాసులు నడిచాయి. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈరోజు నుంచి పాఠశాల తెరవమని చెప్పారు. ఈరోజు మేము పాఠశాల తెరిచాము. విద్యార్థులు కూడా ఒక 70% క్లాసులకు అటెండ్ అయ్యారు. వాళ్ళు శానిటైజ్ బాటిల్తో మళ్ళీ వాటర్ బాటిల్తో విత్ మాస్క్తో వచ్చారు. మేము ఎవరికైనా మాస్క్ లేకుంటే ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. సో స్కూల్ మొత్తం శానిటైజ్ అయింది. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాకు ఈ స్కూల్లో గత నెల రోజుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేయడం ఒక 92-93 బ్యాచ్ వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు అరేంజ్ చేశారు. నిన్ననే వాళ్ళ కార్యక్రమం జరిగింది. దాదాపుగా ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. సో ఈరోజు విద్యార్థులు ఫ్లూట్ బ్రిడ్జ్గా స్కూల్కి అటెండ్ అయ్యారు. మేము ఎప్పుడెప్పుడా అని పాఠశాలలో వాళ్ళు వస్తారా, వాళ్ళకి విద్య చెప్పాలని పాఠాలు చెప్పాలని కుతూహలంతో ఉన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కోవిడ్ నార్మ్స్ అన్నీ కూడా పాటిస్తున్నాము. ఈ కోవిడ్ మహమ్మారి నుంచి దూరం పోవాలని, విద్యార్థులకు ఎలాంటి కష్టం కలగకుండా పాఠాలు నేర్చుకోవాలని, పరీక్షలకు సన్నద్ధం కావాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఇంత పర్సెంటేజ్ 70% విద్యార్థులు స్కూల్కి హాజరయ్యారు. సో ఇంకా రోజు రోజుకు ఈ పర్సంటేజ్ పెరగవచ్చు, పెరిగే అవకాశాలు కూడా. ఓకే, థ్యాంక్ యూ.